నమస్కారం. రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు శ్రీ రాజగురు గారు. మీ జాతకానికి సంబంధించి ఎటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. నమస్కారం గురుగారు. నమస్తేనమ్మా. ఓం గంగణపతయే నమః. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓకే గురుగారు, కాల్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదు. హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ నుంచి అండి. మీ పేరు చెప్పండి అండి. నా పేరు భవాని. భవాని గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు కార్తికేయ. కార్తికేయ, ఓకేనండి. రాశి నక్షత్రం చెప్పండి. పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. అవునండి. ఓకేనండి. ముఖ్యంగా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? బాబుకి హెచ్ వన్ వీసా గురించి కనుక్కోవాలనుకుంటున్నాను. ఓకేనండి. వీసా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అండి? ఓకేనండి. మీ సమస్య పరిష్కార మార్గాన్ని గురుగారు తెలియజేస్తారు. అమ్మా నమస్తేనమ్మా. చూడండి, ఆరుడ లగ్నము మకర లగ్నం, లగ్నాధిపతి లాభంలో నిలబడడం, అలాగే మాందితో పాటు విశాఖ నక్షత్రంలో మాంది, అలాగే సప్తమంలో రాహు. అమ్మా కొంచెం ఇబ్బందికరంగా ఉండే ప్రశ్న ఉంది. చూడండి, సర్పదోషాన్ని నివారించుకోవాలి, లేకుంటే ఆటంకాలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే లగ్నంలోనే కేతు అంటే విఘ్నాలని కలిగిస్తాడు అని అర్థం. కానీ లగ్నాధిపతి లాభంలో ఉండడము ఈ యొక్క స్పష్టంగా ఇంకొక కొన్ని రోజుల్లో అక్టోబర్ 26 వేయ స్థానానికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఏమవుతుంది, స్పష్టంగా యోగం వస్తుంది, విదేశ గమనానికి యోగం వస్తుంది. కానీ ఆటంకాలు ఎక్కువైపోతాయి, అంట్లే చేయి జారొచ్చు, దొరకకపోవచ్చు. ఎందుకంటే మహానక్షత్రంలో కూడా అంతే పరిస్థితి. కాబట్టి దయచేసి సర్పశాంతి ఆశ్లేషబలి ఈ రెండు జరిపించుకోండి అమ్మా. శుభం. ఓకే గురుగారు, మరో కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకేనండి. మీ పేరు చెప్పండి అండి. నా పేరు స్వాతి. స్వాతి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకేనండి. రాశి నక్షత్రం చెప్పండి. నాది వచ్చేసి మృగశిర నక్షత్రము. ఓకేనండి. మృగశిర నక్షత్రం, రాశి అండి? మిథున రాశి. మిథున రాశి. అవునండి. సంతానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. ఓకేనండి. మీ సమస్య పరిష్కార మార్గాన్ని గురువు గారు తెలియజేస్తారు. అమ్మా నమస్తేనమ్మా. చూడండి, ఆరుఢ లగ్నము కుంభలగ్నం, పంచమము నుండి సంతాన చింతన ప్రశ్న అన్నారు. పంచమాధిపతి సప్తమంలోనే ఉన్నాడు, అంటే యోగం ఉంది. కానీ ఇక్కడ పరివర్తన యోగం జరుగుతుంది రవి మరియు బుధుని వల్ల. ఆ పరివర్తన యోగంలో ఏమవుతుంది, పితృకారకుడు రవి అష్టమంలో వెళ్ళిపోతున్నాడు, అంటే పితృదోషం వస్తుంది. అలాగే అన్ని గ్రహాల మధ్యలో ఉన్నాయి, సర్పదోషం వస్తుంది. చాలా బలమైన కారణాలు నిలబడుతున్నాయి. చూడండి, దశమంలో అలాగే స్పష్టంగా లగ్నాధిపతితో పాటు మాంది. భాగ్యస్థానంలో గురుడు నిలబడుతుంటే దైవానుకూలం ఉంది అని అర్థం. అంటే సంతానానికి దైవానుకూలం స్పష్టంగా సవ్యంగా బాగా ఉంది. కానీ ఇక్కడ వస్తున్న విషయము ప్రముఖంగా సర్పశాంతి ఆశ్లేషాబలి.
పరిహారం అదే జరిపించుకోండి. అలాగే పితృదోషం నివారించుకోవాలి. పితృదోషము అక్కడ మోక్ష నారాయణ బలి. చూడండి, పితృవులు ఎల్లప్పుడూ సవ్యంగా ఉంటేనే, అంటే ఆ వంశం పైన అన్ని రకాలమైన జీవము వదిలిపెట్టిపోయిన తర్వాత ఆ సంబంధం అనేది తెగిపోతుంది. అప్పుడు ఆ పితృలు సవ్యమైన భావనము, సవ్యమైన స్థితిలో లేరో, ముందల సంతానం జరగడానికి రావడానికి కష్టమైపోతుంది. ఇవ్వరు, వంశాభివృద్ధి ఇవ్వరు, ఆగిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మోక్షనారాయణ బలి జరగాలి. ఎవరు పితృలు బాధపడుతున్నారో వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోవాలి. ఆ రకంగా మోక్షానికి వెళ్ళిపోతేనే ఇక్కడ, అంటే వాళ్ళ ద్వారా జరుగుతుంది. అంటే ఎవరికి సంతానం లేదో వాళ్ళు ఆ రకంగా ఇబ్బందిగా గురి అయి ఉంటారు. అలాంటి వాళ్ళ ముందు మోక్షనారాయణ బలి, సర్పశాంతి, ఆశ్లేషాబలి ఇలాంటివి జరిపించుకోండి. ఇది జరిపించుకుంటేనే ఖచ్చితంగా సంతాన యోగం వస్తుంది. శుభం. ఓకే గురుగారు, మరో కాల లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మేడం, నా పేరు బాలగర కృష్ణ. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? వెస్ట్ గోదావరి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా గురించి మేడం. రాశి నక్షత్రం చెప్పండి. ధనురాశి, మూల నక్షత్రం. ధనురాశి, మూల నక్షత్రం. అవును. ముఖ్యంగా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఇది గవర్నమెంట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి వస్తుందా లేదా? ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? లేదు మేడం, గవర్నమెంట్ సెక్టార్ ట్రై చేస్తున్నాం, వస్తుందా లేదా? ఓకే రండి, మీ సమస్య పరిష్కార మార్గాన్ని గురుగారు తెలియజేస్తారు. స్వామి నమస్తేనండి. వెంకటకృష్ణ గారు చూడండి, ఆరుఢ లగ్నము, వృశ్చిక లగ్నము. లగ్నంలో శనేశ్వరుడు ప్రభుత్వపరమ ఉద్యోగాన్ని చూయిస్తున్నాడు. అలాగే స్టేట్ గవర్నమెంట్కు సంబంధించి, అంటే ఈ యొక్క ప్రభుత్వం గురించి ఇద్దరు, రెండు గ్రహాలు లాభస్థానంలో నిలబడుతున్నారు. అంటే ఖచ్చితంగా యోగం ఉంది. సర్పశాంతి నివృత్తి చేసుకోండి స్వామి. ఈ సర్పబంధనం, సంపూర్ణంగా సర్పబంధనం, ముందు అది నివృత్తి జరగాలి. అలాగే ఇక్కడ బుధుడు లాభాధిపతి, ఆ ఫలం మీకు రావాలి. రాముల వారికి మీకు తోచింది ఏమని సమర్పించండి. రోజు ప్రతిరోజు అవుతుంటే దీంట్లో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, అరగదీసిన గంధాన్ని సమర్పించండి. దగ్గరలో రామాలయం ఉంటే, కృష్ణుని ఆలయం ఉంటే, మహావిష్ణు ఆలయం ఉంటే, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే, అలాగే బాబా ఆలయం ఉంటే కూడా సరే, ఇన్ని రకాలు ఎవ్వరున్నా సరే, అరగదీసిన గంధం డబ్బాల్లో ఈరోజు వచ్చింది వద్దు, మార్కెట్లో దొరుకుతుందా అలాంటిది వద్దు. స్వయాన మీరు అది చేసి అది సమర్పిస్తూ రండి. ఇది చేయడం వలన స్పష్టంగా మీకు ఈ రెండు పరిహారాలు జరిపించుకోండి. ఒకటి సర్పశాంతి, అలాగే ఇది అరగదీసిన గంధము. కన్యారాశిలో బుధుడు విష్ణువుని చూపించి అక్కడ, అలాగే అలంకార ప్రియుడు, దైవానుకూలం కూడా వస్తుంది. బాబావారి టెంపుల్ ఉంటే చాలా మంచిది. విశేషమైన ప్రక్రియ, ఆ ద్వారా జరిపించుకోండి. వచ్చే యోగం బాగుంది స్వామి. శుభం. ఓకే గురుగారు, మరో కాల లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఇక్కడ హైదరాబాద్ నుంచి. మీ పేరు చెప్పండి అండి. నా పేరు నరసింహరావు అమ్మా. నరసింహరావు. మా పాప గురించి అడుగు. ఓకే, పాప పేరు చెప్పండి అండి. సాయి సృజన. సాయి సృజన. రాశి నక్షత్రం చెప్పండి. శతభిష నక్షత్రం కుంభరాశి. శతభిష నక్షత్రం కుంభరాశి. 29/7/1991. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ అక్కర్లేదు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? వివాహం, ఉద్యోగం. వివాహం, ఉద్యోగం అండి, ఏదైనా ఒక ప్రశ్న అడగండి. వివాహం గురించి. సంబంధాలు చూస్తున్నారండి? చూస్తున్నాం. ఓకేనండి, మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని గురుగారు తెలియజేస్తారు. పేరు వచ్చి సాయి సృజన అండి. శతభిష నక్షత్రం కుంభరాశి. వివాహ చింతన ప్రశ్న.
స్వామి నమస్తేనండి. చూడండి, అమ్మాయికి ఆరుఢ లగ్నము కుంభలగ్నమే, వివాహ చింతన ప్రశ్న. చూడండి, సప్తమంలో స్పష్టంగా కుజుడు, కుజదోషం వస్తున్నది చాలా బలంగా. అమ్మాయికి ఈ యొక్క దోషం రాకూడదండి, ఎందుకంటే దశమంలో ఆల్రెడీ లగ్నాధిపతి కుజుడు నిలబడి చూస్తున్నాడు. దశమ స్థానం ఏంటి చూపిస్తుంది, ఎందుకు చెప్తున్నాము అంటే నిర్ణయం అనేది చూపిస్తుంది. అంటే సరైన నిర్ణయం తీసుకోలేరు, ఇబ్బందిగా ఉంటుంది, నిర్ణయమే తప్పిపోతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు, ఒకటి. రెండవది కుజదోషం, సవ్యంగా నిలబడదు, వివాహం అనేది నిలబడదు. సప్తమంలో ఎన్నటికి వివాహ విషయం, సప్తమ స్థానమే వివాహ స్థానం, పాణిగ్రహణము. మరి ఆ విషయంలో స్పష్టంగా లగ్నానికి పరమ పాపి త్రిత్యాధిపతి దశమాధిపతి కుజుడు పాపి అయినందువలన ఖచ్చితంగా వివాహం అనేది స్థిరంగా నిలబడదు. కుజదోషాన్ని నివారించుకోండి. ఎంత అవుతుందో అంత సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి జపాలు, అంటే అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉంటే జపాలు జరిపించుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఒక అవతారంలో వచద్భువే నమః అన్నారు. ఈ మంత్రాన్ని ఎవరు బాగా అంటే సవ్యంగా తెలిసిన వాళ్ళు, సాధనలో ఉండవాళ్ళు ఎల్లప్పుడూ చెప్తూ ఉంటుంటాను. రాహుదోషం ఎక్కువైందంటే, కుజుని బలము తగ్గిపోయిందంటే చాలా ఇబ్బంది పడాల్సిన ప్రశ్న వస్తుంది. సర్పదోషము చూడండి, కుంభలగ్నం బయట అన్ని గ్రహాలతో పాటు సర్పబంధనం, షష్టమంలో వ్యయంలో కేతు. అందుకోసం కుజదోషం నివృత్తి జరగాలి, సర్పదోషం నివృత్తి జరగాలి. అలాగే దశమంలో మాంది మూడు రకాల బాధలు ఉన్నాయండి, మూడు రకాల బాధలు తొలగించుకోండి. ఒకటి ముందు సర్పబంధనం, రెండవది కుజదోషం. సప్తమంలో కుజుడు ఉంటే 120,000 జపాలు జరిపించండి సుబ్రహ్మణ్య స్వామికి. అలాగే దశమంలో మాంది కనీసము 10,000 సుదర్శనాస్త్ర జపాలు జరిపించండి. ఈ మూడు పరిహారాలు జరిపించుకుంటే అమ్మాయికి వివాహం అనేది సవ్యంగా సిద్ధిస్తుందా? స్వామి చూడండి, సవ్యంగా లగ్నాధిపతి లగ్నం మీన లగ్నం, సప్తమంలో రవి చంద్రుడు, చాలా మంచి యోగం వస్తుంది మీరు ఖచ్చితంగా. స్వామి ఇంకొకసారి మీరు సాయంత్రానికి నా పర్సనల్ నంబర్కు ఫోన్ చేసినా పర్వాలేదు, ఇంకొక విషయం మిగులుతుందేమో అనిపిస్తుంది, ఆ దానికోసం మీరు సాయంత్రానికి ఫోన్ చేయండి. ఈ మూడు మాత్రం ఖచ్చితంగా రాసుకొని పరిహారం జరిపించుకోండి. శుభం. ఓకే గురుగారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. సరే, రాజయోగం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. ఓకే గురుగారు, మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడు. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా ఆయన గారి గురించి, శ్రీనివాసరావు గారు అండి. ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. రాసలేదండి, అది వస్తుందా రాదా ఏంటనండి. శ్రీనివాసరావు 2007లో రాశారండి. 2007 సంవత్సరంలో రాశారండి ఇన్సూరెన్స్, అది వస్తుందా రాదా ఏంటనండి. శ్రీనివాసరావు మా ఆయన గారి పేరు. రాశి నక్షత్రం చెప్తారండి? తెలియదండి. రాశి నక్షత్రం తెలీదు, ముఖ్యంగా ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. చాలా అయిపోయింది, 2007 అయిందండి, అప్పుడు రాశారండి వస్తుందా రాదా ఏంటండి. ఓకేనండి, మీ సమస్య పరిష్కార మార్గాన్ని గురువుగారు తెలియజేస్తారు. శ్రీనివాసరావు, mm-hmm.
అమ్మా నమస్తే అమ్మా. చూడండి, ఖచ్చితంగా వచ్చే యోగం అంత దశమాధిపతి లాభంలో మీరు చాలా గట్టిగా ప్రయత్నించాలి. ఒకటి. రెండవది, ఒక 16 గురువారములు బాబావారి ఆలయానికి వెళ్ళండి, దేవస్థానం దర్శించండి. మీకు అవునంత అయినంత చేతనైనంత స్వీటు స్వామివారికి నైవేద్యం సమర్పించండి చాలు, ఇంకేం అవసరం లేదు. 16 గురువారములు సాయిబాబా టెంపుల్లో ప్రసాదాన్ని పంచిపెట్టండి, తీపిని ఏమైనా తీపి చేసేసి పంచిపెట్టండి. ఖచ్చితంగా వచ్చే యోగం ఉంది. షష్టమాధిపతి దశమంలోనే మీరు గట్టిగా ప్రయత్నించాలి, రెండో విషయమే లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఆరో స్థానం నుండి ఇన్సూరెన్స్లు చాలా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది, ఏమి ఇబ్బంది పడకండి, ఏం గాబరపడేంత ప్రశ్న లేదు, ఎట్టి పరిస్థితుల్లో దొరుకుతుంది. శుభం. ఓకే గురుగారు, మరో కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సరే, హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కడప అండి. మీ పేరు చెప్పండి అండి. నాగమణి. నాగమణి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు చెప్పండి. వినీత్ రెడ్డి. నాగమణి గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి, లైన్ కట్ అవుతుంది. లేదు లేదండి, బయటకు వచ్చేసానండి. ఓకే, పేరు చెప్పండి అండి అబ్బాయిది. వినీత్ రెడ్డి. వినీత్ రెడ్డి. ఓకే, రాశి నక్షత్రం చెప్పండి. మృగశిర నక్షత్రం, మిథున రాశి. మృగశిర నక్షత్రం, మిథున రాశి. అవునండి. ముఖ్యంగా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అబ్బాయి బీటెక్ అయిపోయిందండి, తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? ఓకేనండి, మీ సమస్య పరిష్కార మార్గాన్ని గురుగారు తెలియజేస్తారు. పేరు వినీత్ రెడ్డి అండి, మృగశిర నక్షత్రం, మిథున రాశి. అమ్మా నమస్తేనమ్మా. చూడండి, స్పష్టంగా జాబ్కి ఆస్కారం లేదు. ఇంకా చదువు ఏంటి అబ్బాయికి? నవమాధిపతి లగ్నంలోనే, అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, సవ్యంగా వచ్చేస్తుంది. అలాగే లాభాధిపతి కూడా లగ్నంలోనే ఉన్నాడు, బ్రహ్మాండంగా ఇంకా చదవచ్చు. యోగం ఉంది, విద్యాయోగం ఉంది, బుధుడు బోధనాక్రమం విద్యాన్ని చూయిస్తాడు. అంటే మీ ఆ అబ్బాయికి ఇంకా నవీన్ రెడ్డికి ఇంకా చదవాలని యోగం ఉంది, చదవచ్చు. అలాగే ఇక్కడ వచ్చిన విషయం, చిన్న ఒక పరిహారం జరిపించుకోండి. ప్రతిరోజు అమ్మవారి టెంపుల్ ఆలయానికి వెళ్ళడానికి చెప్పండి, దుర్గా అమ్మవారి టెంపుల్. ప్రతిరోజు వెళ్ళాలి, శుక్రవారము తప్పకుండా వెళ్ళాలి. అబ్బాయి, దానివలన ఒక దోషం అనేది పరిహరించబడుతుంది. అలాగే ఒకటెందుకండి, రెండు పరిహారాలు జరిగిపోతాయి. చిన్నపాటి ఏదైనా జాబ్ కూడా చేసుకోవచ్చు, ఆ యోగం కూడా వచ్చేస్తుంది. అలాగే మాస్టర్ డిగ్రీ చదవచ్చు, చాలా బ్రహ్మాండంగా యోగం ఉంది. కానీ ప్రతిరోజు అమ్మవారి ఆలయానికి ఖచ్చితంగా దర్శించుకోవడానికి వెళ్ళాలి. శుక్రవారం ఏం రావుతే అమ్మవారికి కుంకుమార్చనను పూలు పండ్లు ఏమో సమర్పిస్తూ రండి, అబ్బాయి చేత అన్నీ చెప్పించు, అంటే నక్షత్రము గోత్ర నామాలు అన్నీ చెప్పేసి ఇలాంటిది చర్పించుకోండి. ఖచ్చితంగా అబ్బాయి ఇంకా ముందుకు వెళ్ళేసి చదువుకుంటాడు. శుభం. ఓకే గురుగారు, ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం చంద్రగ్రహం గురించి, కుజగ్రహం వల్ల వచ్చే వ్యాధులకు పరిష్కార మార్గాలు తెలియజేస్తాను, అట్లాగే శనిగ్రహం వల్ల వచ్చే వ్యాధులకు పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. సరే, నవగ్రహంలో అన్ని గ్రహాల నుండి వచ్చిన వ్యాధులు ఎలా ఏంటి విషయము అని తెలుసుకుంటూ వస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు శనేశ్వరు వల్ల వచ్చే యోగం చూడండి. శనేశ్వరుడు సవ్యంగా లేకపోతే చాలా కోల్పోతాం. ఎందుకు, ఏంటి ఈ విషయం? ఈ భూమి పైన ప్రతి ఒక్క విషయం జరగాలి అంటే కర్మకారకుడు శనేశ్వరుడు. ఏమొస్తుంది, ఏమవుతుంది సవ్యంగా లేకపోతే? ఒక రోగం వస్తుంది. అది ఏంటి? ఆలస్యం. ప్రతి ఒక్క విషయానికి ఆలస్యం చేస్తూ ఉంటాం, నిద్ర అతి నిద్ర చేస్తూ ఉంటాం. ఇలాంటి రోగాల్ని కల్పిస్తారు శనీశ్వర మహారాజులు. వాళ్ళు ఎంత సవ్యంగా మన జాతకరీతో ఉన్నారో ఎలాంటి ఇబ్బంది రాదు, కర్మాలు సవ్యంగా జరిగిపోతుంటాయి. లేదండి, టైం కలిసి రావట్లేదు, నేను అనుకున్నది జరగట్లేదు,
ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? శనేశ్వరులు భగవానులు సవ్యమైన కాలాన్ని మనకు అందించట్లేదు, కర్మము కలిసి రావట్లేదు, అనుకున్నది జరగట్లేదు. ఇది స్పష్టంగా దానికి ఏంటి కారణము? కాలహరణం అవుతుంటుంది, నిధానం అవుతుంటుంది. డబ్బులు ఇచ్చేవాళ్ళే ఒక ఉదాహరణ, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏం చెప్తుంటారు? లేదండి రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, వారం అయిన తర్వాత ఇస్తాను, వాయిదా పడుతుంటాయి. ఇలాంటి అది ఒక చిన్నపాటి రోగమే, దోషమే. అంటే జీవన గతిని మందగిల్లిపోతుంది, సవ్యంగా రాదు. ఒక్కటి. రెండో విషయము, మోకాళ్ళ నుండి కింది దాకా పాదము దాకా స్వామివారికి ఆ ఒక శారీరకంగా ఒక స్థానం కల్పించున్నారు. మోకాళ్ళ నొప్పి వచ్చేస్తాయి. లేదండి అక్కడ మజ్జ అనేది అరిగిపోయింది, ఎముకలు అరిగిపోయాయి, ఇలా చెప్తూ ఉంటారు. దానికి కారకుడు శనేశ్వరుడు. సవ్యంగా లేకపోతే అతి తొందరలో ఆ శక్తి కోల్పోతాం. ఇలా ఉన్నవాళ్ళు ఎల్లప్పుడూ శనివారం శనివారం అమావాస్య అమావాస్య ప్రత్యేకంగా చెప్పాలంటే అమావాస్యకు స్వామివారికి అభిషేకం జరిపించండి, తైలాభిషేకం జరిపించడం. నూలుతో కూడుకున్న నూనె ఆయిల్ ఆ తైలాభిషేకం జరిపిస్తురండి, దానివల్ల బలమైన శక్తి వస్తుంది ఖచ్చితంగా. రెండో విషయమే లేదు. అలాగే ఎలినాటి శనేశ్వరుల్లో నడుస్తున్నాయో అర్ధాష్టమ నడుస్తుందో చాలా భయంకరమైన ఒక ప్రభావాన్ని ఎదుర్కోనవేకవుతుంది శనేశ్వర భగవాన్. ఆ దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క పరిస్థితి చెప్పే విషయం అంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఈ హార్ట్ అటాక్ కారకులు శనేశ్వర భగవానులు. వాళ్ళు ఎంత సవ్యంగా మన జాతకరీత్యా ఉన్నారో, శుభస్థానం పొంది ఉన్నారో, శుభస్థానంలో ఉండ నక్షత్రంలో వీళ్ళు ఉన్నారో, అప్పుడు ఆయుష్యం అనేది చాలా తొందరగా రాదు, క్షీణించదు. ఇలాంటి యోగం వస్తుంది. కాబట్టి శనేశ్వరులకు ఆంజనేయ స్వామికి ప్రతిరోజు దర్శిస్తురండి, సింధూరం ధరిస్తురండి, శనేశ్వరుని వల్ల అనుగ్రహం దొరుకుతుంది, శుభం. ఓకే గురువు గారు, మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకు ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు, అందుకు మీకు ధన్యవాదములు. నమస్తే అమ్మ. ఓం గంగణపదయ నమః. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. చూశారు కదండి, ఇది నాటి రాజయోగం కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.